ఈ ఎగ్ కర్రీకి ప్రాంతాన్ని బట్టి పేర్లు మారుతూ ఉంటాయండి ప్రాంతం మారిన టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది వీటికి ఎగ్ పులుసు అంటారు కొంతమంది లేకపోతే ఎగ్ మసాలా కర్రీ అంటారు లేకపోతే రాయలసీమలో అయితే గుడ్ల కారం అంటారు గుడ్లు పులుసు అంటారు సో పేరు ఏదైనా టేస్ట్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ముందుగా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ముందుగా ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఈ ఎగ్ పులుసులోకి ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది సో ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే ముందుగా ఉడికించి పెట్టుకున్న మూడు గుడ్లను వేసుకోవాలి ఈ గుడ్లు వేసే ముందు ఇలా నైఫ్తో కొంచెం ఘాట్లు పెట్టుకుంటే ఎగ్ వేగడప్పుడు పేలకుండా ఉంటుందన్నమాట ఇవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారు కదా బాగా వేగా ఇవి వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే నాలుగు బార్గా కట్ చేసిన పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేయాలి కరివేపాకు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇలా ఆయిల్లో వేగితేనే చాలా టేస్టీగా ఉంటుంది కరివేపాకు ఆ ఫ్లేవర్ మొత్తం బాగా దిగుతుంది వీటిని మొత్తాన్ని ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వేసుకోవాలి ఈ మొత్తం అంతా బాగా కలుపుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి చూసారు కదా బాగా మగ్గాయి ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం వేయించుకున్న తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలు వేసుకోవాలి అలాగే అర టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మనం పులుసు చేస్తున్నాం కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది మీరు కొంచెం వేసుకుని చివరగా టేస్ట్ చూసుకుని మళ్ళీ మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఇవన్నీ బాగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి చూశారు కదా టమాటా ముక్కలు బాగా మగ్గాయి సాఫ్ట్గా అయిపోయాయి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది కారం వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా బాగా కలుపుకొని వాటి పచ్చివాసన పోయేంత వరకు ఒక్క రెండు నిమిషాలు వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ముందుగానే చింతపండుని నానబెట్టి గుజ్జుగా తీశాను ఇలా ఒక అరకప్పు చింతపండు గుజ్జు వేసుకోవాలి అలాగే అరకప్పు వాటర్ వేసుకోవాలి చిన్నది నేను బెల్లం ముక్క వేశాను కొంచెం లేదంటే పంచదారైనా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు పులుసులు కూరల్లో ఎక్కువగా బెల్లం వేస్తూ ఉంటారు ఆ టేస్ట్ కొంచెం బాగుంటుంది మీకు నచ్చితే వేసుకోవచ్చు అది లేకపోతే ఆప్షనల్ అండి అది అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లు వేసుకోవాలి ఈ మొత్తాన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో బాగా మగ్గాలి మనకి ఆయిల్ సపరేట్ అయినట్టుగా కనిపిస్తుంది అనమాట అలా మగ్గే వరకు ఉంచాలి చూడండి ఆయిల్ సపరేట్ అయినట్టుగా కనిపిస్తుంది కదా అలాగే కర్రీ కూడా చాలా తిక్కుగా అయ్యింది అంటే మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే మీరు చివరిగా ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు కారం ఏమైనా తక్కువైతే ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే పులుసు కాబట్టి అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది అని మనం చెప్పలేము అందుకని పులుపు కారం వాటికి తగ్గట్టుగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడైతే మన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంది ఎగ్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఇదొక మంచి రెసిపీ అనమాట అంత టేస్టీగా ఉంటుంది మీకు నచ్చిందనుకుంటున్నాను అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి ఎలా నాకు కప్ప